హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ సూర్యకిరణ్. వెల్కమ్ టు మై షో ఓపెన్ యువర్ బ్రెయిన్స్ క్యాచ్ మై వర్డ్స్. ఫ్రెండ్స్, చాలామంది అంటూ ఉంటారు అమ్మాయిలు తొందరగా హట్ అయి ఏడుస్తుంటారు కానీ అబ్బాయిలకు మాత్రం అంత తొందరగా ఏడుపు రాదని. అబ్బాయిలకు ఎందుకు ఏడుపు రాదో ఇప్పుడు తెలుసుకుందాం. కమాన్ ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. అబ్బాయిలు ఎందుకు ఏడవరో తెలుసా? సాధారణంగా ఏదైనా బాధ కష్టం వస్తే కన్నీరు పెట్టుకుంటారు, కొన్నిసార్లు వెక్కి వెక్కి ఏడుస్తారు. అందున మహిళలు, అమ్మాయిలు అయితే అంతే సంగతులు. ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగా వారి కళ్ళలో నుంచి కన్నీరు అలా వస్తుంది. కానీ అబ్బాయిలు మాత్రం ఎంత కష్టం వచ్చినా ఎందుకు ఏడవరు? వారికి కూడా కష్టం బాధ కలుగుతాయి కదా, అయినా వారి కంట్లో నుంచి కన్నీటి చుక్క ఎందుకు రాదు? అంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతారు? ఎందుకు అబ్బాయిల్లో కొంతమంది మాత్రమే ఎమోషనల్గా ఫీల్ అవుతారు, వారికి మాత్రం ఫీలింగ్స్ ఉండవా? ఇంతకీ వారికి వీరికి ఉన్న తేడా ఏంటి? ఇటువంటి ప్రశ్నలన్నింటికీ పరిశోధకులు కారణాలు కనుగొన్నారు. స్విట్జర్లాండ్లోని బెసెల్ విశ్వవిద్యాలయం అధ్యాపకుడు పరిశోధకుడు నోరా మరియు రసెల్ బృందం చేసిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయిలు అబ్బాయిల్లో భావ నియంత్రణ పైన పరిశోధన జరిపిన బృందం కొన్ని సరికొత్త విషయాలను బయటపెట్టింది. ఈ పరిశోధనలో అమ్మాయిలు అబ్బాయిల్లో మెదడు ఆకారం వేరువేరుగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. అబ్బాయిల మెదడులో భావోద్వేగాలను అదుపులో ఉంచే భాగం 19% ఎక్కువగా ఉంటుందని వారు తేల్చారు. దాని కారణంగానే అబ్బాయిల్లో ఏడుపును నియంత్రించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని రసెల్ తెలిపారు. అందుకే మగవారు ఎమోషనల్గా పెద్దగా కనెక్ట్ అవ్వరని వారు చెబుతున్నారు. ఈ కారణంగానే అబ్బాయిలు ఎంత బాధ వచ్చినా తొందరగా ఏడవరని యూనివర్సిటీ బృందం తేల్చింది. ఈ పరిశోధన 189 మంది పైన చేసినట్లు రసెల్ తెలిపారు. చూశారు కదా ఫ్రెండ్స్, అమ్మాయిలకు ఎందుకు అంత తొందరగా ఏడుపు వచ్చేస్తుందో, అబ్బాయిలకు ఎందుకు అంత తొందరగా ఏడుపు రాదో, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్ట్ విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నాలెడ్జ్ గ్యారేజ్. ఇచ్చట అన్ని వీడియోలు చేయబడును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.